సిటీ లోపల సిటీ బయట అంటే ఓపెన్ ప్లాట్స్కి కానీ విల్లాస్కి కానీ అపార్ట్మెంట్స్కి కానీ దేనికి ఎక్కువ డిమాండ్ ఉందండి మీరు ఏం చెప్తారు ఇంకొకటి ఫామ్ లాంట్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయని చెప్పాడు విన్నాం మీరు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడండి ఎవరికి నచ్చిన స్వీట్ వాళ్ళు తీసుకుంటారు మీరు ఓనర్ స్వీట్ షాప్ సెల్లర్ నమ్ముతున్నారు స్వీట్ షాప్ ఓనర్ని అడిగి ఏ స్వీట్ బాగుంటుంది ఏం చెప్తాడు చెప్పాను అన్నీ బాగుంటాయి అంటారు కానీ అందులో అన్ని ఆవాలు వచ్చినవి ఉంటాయా ఉండవు ఉండవు ఒక రోజు ముందు వచ్చిన ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా నడుస్తుంది అన్నీ కరెక్టు అన్నీ రాంగ్ అండి నా ప్రకారం ఈ టెడ్డింగ్ ఒకదాని ఇప్పుడు అంతకుముందు కూడా రోడ్డు మీద పది మంది అబ్బాయిలు వెళ్తున్నారు ఒక అమ్మాయికి పెళ్లి చూపులు పెళ్లి కాలేదు ఈ పది మంది అబ్బాయిలు ఒక అబ్బాయి నచ్చుతాడు ఎందుకు నచ్చుతాడు అంటే మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది స్పెషల్ పర్సనాలిటీ ఉంటుంది స్పెషల్ ఇన్కమ్ ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఒక ఫ్యూచర్ అట్లానే ప్రాపర్టీలో ఫ్లాట్లు ఇన్వెస్ట్ చేసుకునే సెగ్మెంట్ వేరు ఫ్లాట్లు ఇన్వెస్ట్ చేసుకునే సెగ్మెంట్ వేరు విల్లాస్ చేసుకునేది వేరు ఫామ్ హౌస్ వేరు ఫామ్ ల్యాండ్ వేరు ఓపెన్ ప్లాట్ వేరు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ మన పరిస్థితులు బట్టి మార్చుకోవాలండి ఇప్పుడు మీరు ఒక స్పాంజ్ ఉందనుకోండి స్పాంజ్ ఎటుపక్క నొక్కితే అటుపక్క అవుతుంది అదే మీరు ఐరన్ అనుకోండి అట్లా బెండ్ అవ్వదు అంటే పిండి కొలిది రొట్టి ఎంత పిండి ఉందో అంతే రొట్టె వస్తుంది ఇంత ముద్ద పెడితే ఇంత రొట్టె రమ్మంటే రాదు సో ఇక్కడ ఏంటంటే నాలుగు మీరు అడిగిన అడిగిన నాలుగు ఫామ్ ప్లాటు ఫామ్ ప్లాట్ ఫామ్ ల్యాండ్ వేరు అసలు చాలామంది తెలియదు ఫామ్ ల్యాండ్ అంటే ఏంటి ఫామ్ ప్లాట్ అంటే ఏంటి అట్లనే ఫామ్ ప్లాట్కి ఓపెన్ ప్లాట్కి చాలామంది చాలామంది బిల్డర్స్ అక్కడ తీసేది అంటే ఫామ్ ప్లాట్ని ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు వేర్ దేర్ కెనాట్ బి ఏ కన్స్ట్రక్షన్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఫామ్ ప్లాట్ ఈజ్ యూజ్ ఫర్ ఫామ్ హౌస్ ఇట్ కెనాట్ బి కన్ హౌస్ కెనాట్ బి కన్స్ట్రక్టెడ్ చాలామందికి తెలియను ఫామ్ ల్యాండ్ అనేది ఏకర్స్లో అమ్మాలి ఫామ్ ప్లాట్ అనేది గుంటాస్లో అమ్మాలి అప్పుడు మీకు రైతు బంధు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ పెట్టిన గవర్నమెంట్ పెట్టిన రాయితీలన్నీ మీకు అనుకోండి ఓపెన్ ప్లాట్ అనేది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ జోన్లో వచ్చి అది మీకు కన్స్ట్రక్షన్కి పాసిబుల్ అంటే ఇప్పుడు బిల్డర్ ఎల్పి నెంబర్ తీసుకొని రేలా తీసుకొని హెచ్ఎండి అమ్మేస్తారు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ చెక్ కట్టుకోవచ్చు అది కూడా జీప్లస్ టూ కమర్షియల్ అయితే జీప్లస్ ఫోర్ మిగతా హైరేట్ జోన్ ఏదైనా ఉంటే అది వేరు అది సపరేట్గా స్పెసిఫై చేస్తారు సో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మన ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఒక ఐదు కోట్లు ఉంది అనుకోండి మీ దగ్గర ఐదు కోట్లు ఉంది ఐదు కోట్లు మీ పర్పస్ అండి నాకు నిన్న ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ వచ్చారు ఇవాళ డీల్ క్లోజ్ చేస్తున్నారు అడ్వైజ్ కోసం వచ్చారు మా టీంకి అబ్జెక్ట్ చేశారు వాళ్ళు ఏమన్నారంటే నాకు ఒక కోటి నుండి కోటి యాభై లక్షల వరకు పది సంవత్సరాల వరకు డిస్టర్బ్ చేయను నాకు అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అవ్వాలండి డబ్బులు మా పిల్లలు పెళ్ళి వచ్చే నా కూతురు వయసు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి చేస్తాము ఆ పది సంవత్సరాల లోపు ఆ పెళ్ళికి కావాలి వాళ్ళ పర్పస్ క్లియర్గా ఉంది ఉండడానికి కాదు ట్రేడింగ్ కాదు రెంటల్ ఇన్కమ్ కాదు అప్రిషియేషన్ కావాలి అంటే నేను నా వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పాను ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో డబుల్ అవుతుంది పది నుండి పదకొండు సంవత్సరాల్లో ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ టైమ్స్ అవుతాయి ఇది లాజిక్ బిల్డర్స్ చెప్పేది వన్ ఇయర్ టూ ఇయర్ బై బ్యాక్ అవన్నీ తీసి పక్కన పెట్టండి అవి జరిగేది కాదు ముచ్చ మూడు నాలుగు ముచ్చట ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ కోకడ హైల్ ఫెస్టివల్ డోంట్ గో ఇన్ లాంచ్ ఆఫర్స్ బిల్డర్స్ వంద చెప్తారండి అమ్మ మన చెప్పాను కదా మన అబ్బాయి మంచిగా మనం పెళ్లి అవ్వడానికి వంద అబద్దాలు లాడు పెళ్లి చేయమని అట్లా వంద అబద్దాలు ఆడు కూడా సేల్స్ చేస్తున్నాను బిల్డర్స్ నో నాట్ యాక్సెప్టెడ్ యూ గో టు ది గ్రౌండ్ రియాలిటీ సో ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం కరెక్టే ఫ్లా ఫామ్ ప్లాట్ కొనుక్కోవడం కరెక్టే ఫామ్ ల్యాండ్ కొనుక్కోవడం కరెక్టే ఫ్లాట్ కొనుక్కోవడం కరెక్టే వీళ్ళ కొనుక్కోవడం కరెక్టే అయితే కరెక్ట్ అని ఎందుకంటున్నాంటే ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు వెరీ క్లియర్ ఉన్నారు ఇంకొక ఆయన వచ్చాడు నాకు వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నాడు దాని కొద్దిగా రెండు కోట్లు వస్తున్నాయి డబ్బులు ఆ రెండు కోట్లు నేను ట్రేడింగ్ చేస్తాను అన్నాడు ఇల్లు కట్టుకోను పది సంవత్సరాలు ఆగాను ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ కొంటాను అమ్ముతాను అంటే ఇవాళ నా దగ్గర రెండు కోట్లు కొనేస్తాడు ఒకనా ఒక సంవత్సరం రెండు సంవత్సరం నుంచి కొన్ని ఆ రెండు కోట్లు రెండు కోట్లు యాభై లక్షలు చేసి మీకు అమ్మేసి మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ల్యాండ్ అనుకుంటాడు ఆయనకు అమ్ముతాడు అది ట్రేడింగ్ అంటాం ఆయన పర్పస్ వేరు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ హయ్యర్ బిగ్గర్ బిజినెస్ మ్యాన్ గోల్డ్ జ్యువెలర్స్ వాళ్ళందరికీ లగ్జరీ ఏంటంటే వీకెండ్ ఈ హోటల్స్కి వెళ్ళే బదులు రిసార్ట్ లాగా ఫామ్ హౌస్ లాగా కట్టుకుందాం వాళ్ళకి రిటర్న్స్ చూడరు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు డబ్బులు రావగాక డబ్బులు ఖర్చు పెట్టారు ఎట్లా ఇప్పుడు ఒక వన్ ఏకర్ కొనుక్కున్నాడు ఫామ్ హౌస్కి మనం గవర్నమెంట్లో చూసాం ఇక్కడ అక్కడ ఫామ్ హౌస్లోనే ఉన్నారు మనిషి ఏమంతమంది అని చెప్తారు సో ఫామ్ హౌస్ ఏంటంటే ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ సండే నైట్ మండే మార్నింగ్ బయలుదేరు వెళ్తారు ఫ్యామిలీతో ఓన్ కూరగాయలు పండించుకోవడం ఓన్ వెజిటేబుల్స్ ఓన్ ఫ్రూట్స్ స్విమ్మింగ్ పూలు షర్టర్లు టేబుల్ టెన్నిస్ చిన్న వన్ బెడ్రూమ్ హౌస్ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ పది ఇరవై మంది పోయి అక్కడే వండుకొని అక్కడే తింటారు అది ఫామ్ హౌస్ కాన్సర్ట్ అందులో ఉన్న పొల్యూషన్ నుండి అవుట్ ఆఫ్ అయి సిటీ నుండి రిలాక్సేషన్ లైఫ్ ఒక వన్ అవర్ డ్రైవ్ వన్ టూ అవర్స్ ఫామ్ హౌస్ ఏవి కూడా సిటీలో ఉండవు సిటీకి యాభై నుండి వంద కిలోమీటర్ డ్రైవ్లో ఉంటుంది జనరల్గా అది ఆ కల్చర్ వాటి రిటర్న్స్ చూడ్ డబ్బులు ఖర్చు ఉండదు ఎంజాయింగ్ ది ఫెసిలిటీ ఆయన పర్పస్ ఇక్కడ చాలామంది నేను యూట్యూబ్లో చూశాను ఇదే కొనండి నేనైతే అలా చెప్పనండి ఎందుకంటే ఏది కొనుక్కుంటే దాని బెనిఫిట్ దానికి ఉంది దాని అడ్వాంటేజ్ దానిలో కూడా చెప్పం చెప్పకూడదు ఎందుకంటే నీ రిక్వైర్మెంట్ వేరు నువ్వు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే మాకు డబ్బులు లేదు ఇండిపెండెండ్ హౌస్ ఎక్కడ వస్తుంది నాకు నిన్న ఒక మేడం ఫోన్ చేశారు నేను చెప్పాను ఎవ్రీడే మన ఛానల్ అని మిగతా ఛానల్ కాల్స్ వస్తుంటాయి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వండి నేను ఓపెన్గా చెప్తాను వాళ్ళు వాళ్ళకి ఎస్ అనే ఆన్సర్లు నేను చెప్పను నిన్న కూడా ఒక ఆవిడ వచ్చి సార్ నేను విజయవాడలో కొనుక్కుంటా రెండు కోట్లు బడ్జెట్ ఉంది పర్పస్ ఏంటంటే నాకు నాలుగు సంవత్సరాలు డబ్బులు అవ్వాలి నో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పాను ఓకే ఎట్లా అవుతుంది నాలుగు సంవత్సరం ఇప్పుడు తీసుకెళ్ళి ముంబై హైవేలో పెట్టి ప్రాజెక్ట్ కోసం రేపు క్లోజ్ చేస్తున్నాను అంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని రెండు గంటలు చర్చించి నా డెసిషన్ మీద దేవ్ మా చేంజ్డ్ దేర్ డెసిషన్ విజయవాడ హైవేలో పెడితే రాంగ్ శ్రీశైలం హైవేలో పెడతా అన్నారు ఇప్పుడు శ్రీశైలంలో వద్దన్నాను ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్డ్ మూడ్లో ఉంది ఎందుకు అక్కడ ఛాన్స్ తీసుకుంటారు